ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడండి గౌరీ గారు, మీ ఫేస్ ఇలా పెట్టి అన్నారంటే అసలు ఏ పని సక్సెస్ అవ్వదు. అసలు ఈ కాంటెస్ట్ ఉదయం వదిలే బాబాయ్. ఏంటి బెదిరిస్తున్నారా? మీరే నన్ను టార్చర్ పెడుతున్నారు. సార్ సార్ సార్, మీరు గొడవ పడకండి సార్, నేను ఆల్రెడీ ఫోటో కూడా రెడీ చేసి తీసుకొచ్చాను. అదేలా బాబాయ్, మేం లేకుండా మా ఫోటో ఎలా రెడీ చేయించావు? అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి అదేం పెద్ద పని కాదు కదా సార్. దాందే ఉందిలే, ఇప్పుడు ఫోటోషాప్ లో గిటోషాప్ లో అన్ని వచ్చేసాయి కదా. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏదైనా సరే బాబే మనం ఇట్టే చేసేసుకో. మీ విజ్ఞాన ప్రదర్శన ఆపండి అంకుల్, ముందు ఫోటో చూపించండి. చూపించండి, తెగ తొందర పడిపోతుంది ఆవిడ. ప్రింట్ కానీ సరిగ్గా రాలేదా ఏంటి? ఏంటి ఫోటో సరిగ్గా రాలేదా? ఈ ఫోటో చూస్తుంటే నిజంగానే మన ఇద్దరికి పెళ్ళైపోయినట్టుగా ఉంది కదండి. అవునండి, పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అవును, పెళ్ళైన దంపతులు అలాగే కనిపిస్తారు మరి. అంటే అది అంత ఒరిజినల్ గా కనిపించేలా ఫోటో చేయించానని చెప్తున్నాను. నువ్వు సూపర్ బాబాయ్, మాకే ఇంత రియలిస్టిక్ గా అనిపిస్తుంది అంటే ఇక చూసేవాడికి ఎలా ఉంటది? మమ్మల్ని ఇద్దరిని చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటారు. మీదేం పోయింది? ఎవరైనా చూసి నిజం అనుకుంటే నా బతికేం కావాలి? అసలే నాకు పెళ్లి కూడా కాలేదు. అయ్యి బాబోయ్, ఆపండే. మాటకి ముందు పెళ్లి కలదు, మాట అయిన తర్వాత పెళ్లి కలదు. మాకు పెళ్లి లేపి పిల్లల్ని ఎత్తుకుని తిరుగుతున్న ఊరంతాని. పదండి లగేజ్ తీసుకుందాం. పదండి బాబాయ్, ఇక్కడ పదండి. స్టాప్ స్టాప్, ఇక్కడ ఆపు. అప్పుడే రిసార్ట్ వచ్చేసిందా? లేదు మేడం, జెండే సార్ మిమ్మల్ని కలవాలని వెయిట్ చేస్తున్నారు. రండి రండి సార్, పదండి. హలో జెండే సార్, బాగున్నారా? బాగున్నాను సార్. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నావమ్మా. మీరేంటి సార్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? మీరు కపుల్ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నట్లు యాదగిరి చెప్పాడు, అందుకే ఒకసారి కలుద్దామని వచ్చాను. మేమిద్దరం కపుల్ కాదని మీకు తెలుసు, కాకపోతే మా తమ్ముళ్ళ కోసం, వాళ్ళ చెల్లెళ్ళ ఫ్యూచర్ కోసం మేము ఇలా చేయక తప్పట్లేదండి. నేను మిమ్మల్ని కలవాలనుకుంది ఈ విషయం అడగడానికి కాదు, మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి. సార్, మీరు ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు, మీ అవసరాల గురించి కూడా తెలుసు. నేనేదైనా హెల్ప్ చేద్దామనుకుంటే మీరు ఒప్పుకోలేరు.
నేను ఈవెంట్ క్యాన్సిల్ చేసినప్పుడు కూడా మీరు అడ్వాన్స్ కూడా తీసుకోలేదు. సో నేను మిమ్మల్ని తప్పుగా అనుకోను. ఒకరిని బాధ పెట్టకుండా సంపాదించడం నేరం కానే కాదు. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్ మినిట్. ఇది తీసుకోండి, తీసుకోండి. ఏంటి సార్ ఇది? ఆ కాంటెస్ట్ కండక్ట్ చేస్తోంది మా అక్కి అనే విషయం మీకు తెలుసు కదా? అవును సార్, ఆడిషన్లో తన ఫ్రెండ్ కలిసి చెప్పింది. అక్కడ జరగబోయే టాస్క్లు వివరాలన్నీ అందులో ఉన్నాయి. అది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. దానివల్ల మీరు డెఫినెట్గా గెలుస్తారు. వద్దు సార్. అదేంటి సార్, మీరు వెళ్ళేది ప్రైజ్ మనీ కోసమే కదా. ఇది మీకు హెల్ప్ అయ్యి మీరు గెలుస్తారు కదా, తీసుకోండి. లేదు బాబాయ్, మేం చేస్తున్న పని మోసమే కావచ్చు, కానీ దాని వెనుకున్న కారణంలో నిజాయితీ ఉంది. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మోసం చేసి గెలిచినట్టు అవుతుంది. రెండిటికీ తేడా ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదండి, మా ప్రయత్నంలో నిజాయితీ ఉంటే మేం గెలుస్తాం. అదే నిజంగానే బెస్ట్ కప్పులు ఎవరైనా ఉంటే వాళ్లే గెలుస్తారు. కంటెస్ట్లో ఒక అబద్ధంతో ఎంటర్ అయినా గెలుపు మాత్రం నిజాయితీగా రావాలంటావు, అంతేగా? అంతే సార్, తీసుకోండి. సరే, మీ ఇష్టం. ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. మీరిద్దరూ కాంటెస్ట్లో తప్పకుండా గెలవాలి. మిమ్మల్ని చూసి మా అక్కి చాలా సర్ప్రైజ్ అవుతుంది. దేనికి సార్? అది ఆహా, అంటే మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండా అని షాక్ అవుతుందని సార్ ఉద్దేశం. ఓ, కొంచెం గిల్టీగానే ఉంది. మా బాధ్యతల కోసం తప్పడం లేదు సార్. అవన్నీ మనసులో పెట్టుకోకుండా కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. ఆ దేవుడి దయవల్ల అంతా మంచే జరుగుతుంది. మీ గెలుపుతో పాటు మా అక్కీలో కూడా ఎప్పుడూ చూడని సంతోషం కూడా నేను చూడబోతున్నాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. అయితే మీరు కూడా ఆ ఈవెంట్కి వస్తున్నారన్నమాట? తప్పకుండా. ఓ, అమ్మవారి ఆజ్ఞ మేరకు కొన్ని అద్భుతాలకు సాక్షిగా నిలబడాలి కదా మరి. ఎనీవే, రిసార్ట్లో కలుద్దాం. బాయ్. బాయ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రాజు, జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.